మత్స్యకారుల మీద ప్రతిపక్ష నాయకులకు ఎందుకు ఇంత సడన్ గా ప్రేమ పుట్టిందో అర్థం కావట్లేదని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు ఆరోపించారు. 217 జీవోపై ప్రతిపక్షాలు మత్స్యకారులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 250 ఎకరాలు దాటిన చెరువులు దళారులు అక్రమంగా అనుభవిస్తుంటే మత్స్యకారులకు ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావడానికి ఈ జీవోను తీసుకువచ్చారని అన్నారు. దీనివల్ల మత్స్యకారులకు ప్రయోజనం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మత్స్యకారులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం చేస్తుంది అని రెండు విషయాల మీద మాట్లాడటం జరిగింది. అలాగే ఆయనతోటి పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇదే సబ్జెక్ట్ మీద మాట్లాడటం జరిగింది. అసలు నర్సాపురం నియోజకవర్గంలో ఈ 2017 జీవోను రద్దు చేయాలని ఈ మత్స్యకారుల అభ్యున్నత సభ ఎందుకు పెట్టారో నాకు అర్థం అవట్లేదు. ఎందుకనంటే ఈ జీవోకి మన ప్రాంతానికి అసలు ఎటువంటి సంబంధం లేదు. అసలు ఈ జీవో ఎందుకు మీరు రద్దు చేయమంటున్నారో కారణం కూడా మీకు చెప్పినట్టుగా మేము భావించడం లేదు. కేవలం 2017 జీవో 217 జీవో నష్టం జరుగుతుందంటే పలానా నష్టం జరుగుతుంది కనుక ఇది రద్దు చేయమని ఇది చింపేస్తాం. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.